ఏం తెలుస్తుంది మమ్మీ? గెస్ట్ హౌస్ కి ఎవరిని తీసుకొచ్చావని. చిచి, మమ్మీ నన్ను అనుమానిస్తున్నావా? నీ మొహం చూశాక మళ్ళీ నిన్ను అనుమానించాలకూడనా? మరి మంచం మీద మలిపుల మాట ఏంట్రా? మమ్మీ, నాకు రూమ్ స్ప్రే జాస్మిన్ ఫ్లేవర్ అంటే ఇష్టం అని తెలుసు కదా మమ్మీ. దేవుడి ఆశీస్సులు ఉండాలి కాబట్టి దేవుణ్ణి దర్శించుకోవడం అవసరమే. లేకపోతే దేవుడు చంపేస్తాడా? అంతేకాని మీరిలా వేలకోలలాడితే మాత్రం గుడికి వెళ్ళొద్దు. తిరిగి వెళ్ళిపోదాం పదండి. ఏ అర్పిత, సారీ, ఐమ్ వెరీ సారీ, ఇంకెప్పుడు అలా అన్నా సరేనా? పదండి. మేడం, స్పాట్ కరెక్ట్గా ఉంది, చాలా ఈజీగా వాళ్ళిద్దరిని చంపేయచ్చు. నువ్వు నేను త్వరలోనే ఒకే ఇంట్లో సంతోషంగా కాపురం చేయాలని మొక్కుకుంటాను అర్పిత. ఆ దేవుణ్ణి ఏమైనా అన్నారో ఇమీడియట్ గా దేవుడు పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. ఇక ఈ జన్మలో తప్పించుకోలేవు. ఆ అర్పిత ఎక్కడి నుంచి తప్పించుకోవడం అసంభవం. మా చేతిలో చావక తప్పదు. పనవగానే మీకు ఫోన్ చేస్తాం మేడం. ఏంటి అలా చూస్తున్నారు? అదిగో గుడి. అర్పిత, నువ్వు చెప్పినట్టు ఈ ప్లేస్ చూస్తుంటే చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని ఫీల్ కలుగుతుంది. గుడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి మనసులో మీకు ఇష్టం వచ్చిన కోరిక కోరుకోండి. అలాగే. పదండి. ఎంతసేపు వాళ్ళు గుళ్ళో ఏం చేస్తున్నారా? అవును, గుడి దగ్గర వాళ్ళని లేపేస్తే? లేదు, ఇదే కరెక్ట్ ప్లేస్, సేఫ్ ప్లేస్. అర్పిత, నువ్వు దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నేను చెప్పను. ఎందుకు? దేవుణ్ణి మనసులో కోరుకున్నది బయటికి చెప్తే ఆ కోరిక నెరవేరదు అంటారు. అవునా? అయితే నా కోరిక నెరవేరదా? ఎందుకు నెరవేరదు? నా మనసులోని కోరిక ఇందాక నేను బయటికి చెప్పాను కదా. నాకెప్పుడు చెప్పారు? వచ్చేటప్పుడు మన ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి కాపురం చేయాలని కోరుకుంటానన్నానుగా. ఏం కాదులేండి, మీకు తెలియకన్నారు కదా. అయినా మనం కలవకుండా ఎలా ఉంటాం, కలిసి కాపురం చేయకుండా ఎలా ఉంటాం? ఏదో ఒకరోజు మీ అమ్మ మనసు మారుతుందని నాకు నమ్మకం ఉంది. వాళ్ళు వస్తున్నారు, రెడీగా ఉండండి. రే, జాగ్రత్తగా షూట్ చేయి, గురి తప్పకూడదు. బుల్లెట్లు ఇందులో 6 ఉన్నాయి, ఒక్కటి మిస్ అయినా ఇంకా 5 ఉంటాయి. నువ్వేం భయపడకు. నోర్మయ్, వచ్చేది పోలీస్, వాడి దగ్గర రివాల్వర్ ఉంటుంది, అందులోనూ 6 బుల్లెట్లుంటాయి. 6 మన ముగ్గురం పంచుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. రే, వాళ్ళు వస్తున్నారు, పదండి, దాక్కుందాం.
రాలేదు కదా. పాల్గొన్ అయ్యో పాల్గొన్ 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 ఏమైంది పాల్గొన్ అయ్యో పాల్గొన్ పాల్గొన్ ఏమైంది పాల్గొన్ లే పాల్గొన్ 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 కళ్ళు తెరవండి పాల్గొన్ ఏమైంది పాల్గొన్ కళ్ళు తెరవండి అయ్యో అయ్యో పాల్గొన్ నాకు భయంగా ఉంది ఏమైంది ధైర్యం నీకు? నాకు తెలియకుండా నా కొడుకుని బయటకు తీసుకెళ్తావా? నీకు సిగ్గులేదా ఇలా చేయడానికి? అసలు వాడికి ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటి కస్తూరి గొడవ? మీరు నోరు ముయ్యండి. వాడికి అలా జరగడానికి ఏడే కారణం. మేమిక్కడికి వెళ్ళలేదు అత్తయ్య గారు, గుడికి వెళ్ళాం అంతే. మా వాడిని గుడికి తీసుకెళ్ళడానికి నీకేం సంబంధం? గెస్ట్ హౌస్ కూడా వస్తున్నావట, ఇలా చేయడానికి సిగ్గుగా లేదా? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఆయన కండిషన్ గురించి ఆలోచించండి. చెయ్యాల్సిన సిగ్గుమాలిన పనులు చేసేసి మాట దాటేస్తున్నావా? పెద్ద ఆఫీసర్గా అందరితోనూ గొడవలు పెట్టుకుంటుంటే వాళ్ళతో తనులు మా అబ్బాయి తినాలా? వాళ్ళు ప్రాణాలు తీసుంటే ఏం చేసేదానివి? సిస్టర్, మా వాడికి ఎలా ఉంది? ఎలా ఉంది సిస్టర్? వాడికి ఎలా ఉందో మీరు వెళ్ళి కనుక్కోండి. అలాగే వెళ్ళండి. ఆ రోజు పొగరగా అలా మాట్లాడావు కదా, ఈ రోజు నా కొడుకుతో రహస్యంగా ఎందుకు తిరుగుతున్నావు? మేం భార్య భర్తలమే కదత్తయ్య. మళ్ళీ ఇంకోసారి అలా మాట్లాడుకో, అలా నీకు మాట్లాడే అర్హత లేదు. కాపురం చేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేయి, లేదంటే నీ దారి నీది, మా దారి మాది. ఇప్పటికేమైందంటున్నారు? ఏం లేదు, చిన్న దెబ్బే, తలకు తగిలిందంట, ఆపరేషన్ చేస్తున్నారంట. చిన్న దెబ్బ అయితే ఆపరేషన్ తలకి చేయడు ఏంటండి? డాక్టర్ గారు వచ్చాక అడుగుదాంలే. వింటున్నావుగా, నువ్వు చేసిన పనికి వాడికి తలకి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేసేదానివి? మమ్మల్ని కాదనుకున్న దానివి, కాదన్నట్టుగా ఉండాలి. మళ్ళీ మా జోలికి ఎందుకు రావడం? మాకు జీవితాంతం మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. చీ, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, ఇక్కడి నుంచి దయచే. నా కొడుకుతో ఆడుకున్న ఆటలు చాలు,
ఇక బయలుదేరు. ఆయనకి ఎలా ఉందో చూసి వెళ్తాను. వద్దమ్మా వద్దు. ఇక నుంచి నా కొడుకు వైపు కన్నెత్తి చూసినా, సీక్రెట్గా కలవాలని ప్రయత్నించినా సహించేది లేదు. జాగ్రత్త వెళ్ళు. నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మా అబ్బాయి ఎలా ఉన్నాడు చెప్పండి డాక్టర్. మేడం మీతో కొంచెం మాట్లాడాలి. డాక్టర్ ఆయనకి ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. డాక్టర్ గారు పేషెంట్ మా అబ్బాయి, మా అబ్బాయికి ఎలా ఉందో చెప్పండి. మేడం మీతో కొంచెం మాట్లాడాలి. డాక్టర్ అతను మా అబ్బాయి, ఏదైనా ఉంటే మాతో చెప్పండి. ఆవిడకే సంబంధం లేదు. ఆవిడ పేషెంట్ భార్య, ఆవిడకి ఏ సంబంధం లేదంటారేంటి? మేడం మీరు రండి. డాక్టర్ గారు ఏమైంది డాక్టర్? ఐఎమ్ వెరీ సారీ అర్పిత గారు. ఏమైంది డాక్టర్? ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఏంటి డాక్టర్? నాకు టెన్షన్గా ఉంది. ఏమైందో చెప్పండి. పాల్గొండ గారికి తల్లో బుల్లెట్ దిగింది. తల్లో బుల్లెట్ దిగిందా? తల నుంచి బుల్లెట్ తీయడానికి ఆపరేషన్ చేయాలని ప్రయత్నించాం. ఏమైంది? ఆపరేషన్ చేసి తీయొచ్చు కదా. ఆపరేషన్ చేసి తీయొచ్చు, కానీ ఏమవుతుంది డాక్టర్? ఆపరేషన్ చేస్తే మీ భర్త ప్రాణాలు నిలబడవు. అవును అర్పిత గారు, ఆపరేషన్ చేయడం ఇంపాసిబుల్. ఒకవేళ ఆపరేషన్ చేయకపోతే? ఆపరేషన్ చేయకపోయినా బతకడు. బుల్లెట్కి బ్రెయిన్కి మధ్య 1 ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉంది. సో ఆపరేషన్ చేయడం కుదరదు. ఆపరేషన్ చేయకపోతే పాల్గొండ గారి ప్రాణాలు రోజుల్లో లెక్క పెట్టుకోవాల్సిందే. మీ భర్త ఆయుష్ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండటం ఇంపాసిబుల్. అది కూడా మీ అదృష్టం కొద్దీ ఏదైనా మెరాకిల్ జరిగితే గానీ చెప్పలేము. పాల్గొండ బతికినన్నాళ్ళు టైంకి మందులు వేస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అతని మీద ఎటువంటి ఒత్తిడి కలిగించకూడదు. స్ట్రెస్ ఫీల్ అయితే అప్పటికప్పుడే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ప్రాణం ఉన్నంత వరకు అతన్ని సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యండి. ఆయన బతకడానికి ఇంకా వేరే దారి లేదా? ఇక్కడ కాకపోతే ఫారెన్ కైనా తీసుకువెళ్దాం. నో ఛాన్స్. కొంచెం ఆలోచించి చెప్పండి డాక్టర్. నో వే, ఆ అవకాశమే లేదు. ప్లీజ్, మీరు కాకపోతే ఇంకెవరైనా. ఆ అవకాశమే ఉంటే ముందుగా మేమే చెప్తాం. టేక్ కేర్. ఆశలెన్ను కలిగిస్తావు, అందేటట్టు చేస్తావు, తీరాదాన్ని పొందేలోగా ద్వారాలన్నీ మూస్తావు. నీవే సృష్టి చేసేస్తావు, నీవే దిష్టి పెడతావు, అద్భుతాల రాతలు రాసి అంతలోనే చెరిపేసి ముడులన్నో వేస్తావు. మురిసే
నిమిషం ప్లీజ్. ఎస్ చెప్పండి. ఆయన కండిషన్ గురించి ఎవరికి తెలియకూడదు. ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉండాలి. పాల్గొన్ గారికి కూడా తెలియకూడదు. యా షూర్, అందుకే నేను మిమ్మల్ని పిలిచి మీకు చెప్పాను. ఆల్ ది బెస్ట్. అసలు నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళమంటే వెళ్లకుండా అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవుతావేంటి? ఎక్కడున్నావు?